we did review as to actually what has happened in terms of the liquidity moving from banks towards the NBFCs and from the NBFCs to further the customers who need that money. So that took a lot of our discussion time, and I'm happy to say that the banks have really gone ahead with planning and also identifying such NBFCs for whom they can straight away lend. Many of them have already. Good morning, KLM Fashion Mall samarpistunna business breakfast show ki swagatham. Finance Minister statements chustunnam manam. So retail level lo లిక్విడిటీ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది కాబట్టి బ్యాంక్స్ నుంచి రిటైల్ లెండింగ్ పెరగాలి. ఇలా పెరిగేందుకు షామియాన లోన్స్ అనే స్కీమ్ని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అంటే రూరల్ ఏరియాస్కి దేశవ్యాప్తంగా సుమారుగా 200 జిల్లా కేంద్రాలకి, జిల్లాలోని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ లోన్ మేళాస్ పెడతారు. లోన్ మేళాస్ అనే ప్రభుత్వం ఆ పదం వాడటం లేదు, కానీ చిన్న చిన్న జిల్లాలకు వెళ్ళి స్టిమ్యులస్ మెజర్ రూపంలో లోన్స్ ఇస్తారట. సో మనం గతంలో 70s చూసాం, జనార్దన్ పూజారి అనే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవారు అప్పట్లో. ఆయన ఇందిరాగాంధీ గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవారు. సో ఆయన లోన్ మేళాస్ పెట్టి ఇలాగే అన్ని చోట్ల రుణాలు మేళాల్లాగా, మేళా అంటే తెలుసు కదా మనకి, ఒక చిన్న ఉత్సవంలాగా చేసి అక్కడ అన్ని లోన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు సుమారుగా 40 ఏళ్ల తర్వాత, గ్యాప్ తర్వాత మళ్ళీ అదే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ ప్రభుత్వానికి ఐడియాస్ ఇక దొరకడం లేదు. సో దిస్ గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్ అంటాం ఇంగ్లీష్లో అయితే. సో ఎటువంటి కొత్త మార్గాలు తోచడం లేదు ప్రభుత్వానికి. సో అన్ని పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఐడియాస్ వస్తున్నాయి. సో లోన్ మేళాస్ పెట్టడం ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో? డిమాండ్ సైడ్ ఏం చేయాలి, ప్రజల ఆదాయం పెరిగేందుకు ఏం చేయాలి, జాబ్ క్రియేషన్ కోసం ఏం చేయాలి, ఎకానమీని ముందుకు తీసుకెళ్ళటానికి ఇటువంటి పద్ధతులు ఆలోచించాలి. కానీ సప్లై సైడ్ అంటే సిస్టంలోకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసినంత మాత్రాన డిమాండ్ రాదు కదా, డిమాండ్ పుట్టదు కదా. జనం చేతుల్లోకి అప్పులు వెళ్ళకూడదు, ఆదాయం వెళ్ళాలి, ఆదాయం పెరగాలి జనాలకి. అంతేగాని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కథ నడిపించకూడదు. సో అటువంటి బ్యాడ్ ఐడియాస్తో గవర్నమెంట్ కనిపిస్తుంది. సో స్లోడౌన్ని పరిష్కరించేందుకు మార్గాలు కనపట్టలేదు. అందుకనే మనం చూస్తున్నాం లాస్ట్ 3 వీక్స్గా ప్రభుత్వం రకరకాల ప్రకటనలు చేసింది, కానీ మార్కెట్లు సంతృప్తి చెందలేదు. ఆర్థికవేత్తలు పెదవి విరుస్తూనే ఉన్నారు, ఇలా చేస్తే ఏం ఉపయోగం లేదు అన్నట్లుగా. అండ్ ఇవాళ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ ఇందాక మనం చూసాం, నేను ఈవినింగ్ ప్రెస్ మీట్, మళ్ళీ ఈ మార్నింగ్ 10 o'clockకి మరికొన్ని మెజర్స్ని ప్రకటించబోతున్నారు. అఫ్కోర్స్ ప్రభుత్వం ఏదో ఒక ప్రయత్నం చేస్తుందనేది అభినందనీయమే, కానీ ఆ చేసే విధానానికి అసలు ఎకనమిస్ట్ అనే ఒక స్ట్రాంగ్ ఎకనమిస్ట్ టీం ఉందా ఈ ప్రభుత్వానికి? లేదు. సో అంతా అరకొర ఆలోచనలతో, అందులో ఆర్థిక మంత్రి అనుభవ రాహిత్యం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పష్టంగా. మేబీ ఇట్ ఈస్ బెటర్ టు చేంజ్ నిర్మలా సీతారామన్ అండ్ హ్యావ్ ఏ న్యూ ఫైనాన్స్ మినిస్టర్. ఇంత స్ట్రాంగ్ మ్యాండేట్ ఉన్న ప్రభుత్వం వచ్చినప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు డూ ఎనీథింగ్. ఏం చేసినా కూడా ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు. డూ ఇట్. అండ్ ఎగ్జిక్యూషన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా ఫార్వర్డ్గా ఉంటుంది, చాలా వేగంగా పనిచేయగలుగుతుంది. రిఫార్మ్స్ని కానీ మరొక విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్లడంలో డెఫినెట్లీ దే ఆర్ బెటర్ దాన్ ఎనీ అదర్ గవర్నమెంట్స్. కానీ ఐడియాస్ లేవు. సో అక్కడే మనకు లోపం కనిపిస్తుంది. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటేనే ఇప్పుడున్న పరిస్థితి నుంచి మనం బయటపడగలుగుతాం. లేదంటే జీడిపి గ్రోత్ ఇంతకుముందు 5% వచ్చింది, 4%కి 3% కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. మనందరం కూడా మన పోర్ట్ఫోలియోస్ని కాపాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు మనం మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో మార్కెట్స్ అంటే దేన్నో చూసి పరిగెత్తావు, ఎకానమీ ఎలా ఏ దిశగా వెళుతుందో చూసి ఆ దిశగా మరి కొద్దిగా వడిగా అడుగులు వేస్తూ ఉంటుంది మార్కెట్. సో అది కార్పొరేట్ ఎర్నింగ్స్ కావచ్చు, లేకపోతే జీడిపిలో చోటు చేసుకుంటున్న మార్పులు కావచ్చు, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళుతుంది అన్నదే మార్కెట్స్ కావాలి. సో ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్ కావాలి. మనం చూస్తున్నాం రెవెన్యూ అజంప్షన్స్ అన్నీ గాలికి వెళ్ళిపోతున్నాయి. అలాగే ప్రభుత్వం ఆర్బీఐ డివిడెండ్ల మీద, లేకపోతే డిజిన్వెస్ట్మెంట్ లాంటి మార్గాల మీద ఆధారపడి సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ కూడా బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ ఇండికేషన్స్. చూస్తున్నాం మనం ఎస్ఎల్ గ్రూప్ పరిస్థితి ఎలా ఉందో. నిన్న మళ్ళీ లెండర్స్ని, మ్యూచువల్ ఫండ్స్ని, లెండర్స్ని మాకు మరొక 3 నెలల గడువు ఇవ్వండి. ఇప్పటికే 6 నెలల గడువు రేపు సెప్టెంబర్ 30th ముగుస్తుంది. సో జీ గ్రూప్, ఎస్ఎల్ గ్రూప్ అంటే మనందరికీ తెలిసిందే, జీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్. సో లోన్లు కట్టలేని పరిస్థితి,
ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ ఇంకా మొన్న 50% తీర్చివేసిన తర్వాత కూడా 580 crores జీ నుంచి రావాలి, ఎస్ఎల్ గ్రూప్ నుంచి. బిర్లా మ్యూచువల్ ఫండ్స్కి 760 crores రావాలి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, కోటక్, ఇలా అందరికీ ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు ఎస్ఎల్ గ్రూప్ కనుక ఈ లోన్స్ తీర్చలేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ నష్టమే, ఎన్ఏవీలు పోతాయి. సో షేర్ హోల్డర్స్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్స్కి మాత్రం నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సేమ్ ఇది కేసు విత్ ఎస్ బ్యాంక్. సో రాణా కపూర్ అడ్డగోలుగా నానా అరాచకాలు చేసి బ్యాంక్ని ఇప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. సో ఎస్ బ్యాంక్ ఈజ్ ఏ మనకు కొద్ది రోజుల తర్వాత ఒకప్పుడు సత్యం గురించి మనం ఎలా మాట్లాడుకునే వాళ్ళం, ఎస్ బ్యాంక్ గురించి కూడా అలా మాట్లాడుకునే రోజులు వస్తున్నాయని మనకు కనిపిస్తుంది అటువంటి పరిస్థితి. సో హై అండ్ లో ఆఫ్ ఎస్ బ్యాంక్ అని బహుశా భవిష్యత్తులో ఎంబీఏ వాళ్ళకి పాఠాలు ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఇంకా మరిన్ని సంస్థలు కుప్పకూలకు ముందే ప్రభుత్వం ఏదో చేయాలి, ఏం చేయాలనేది వాళ్ళకు థింక్ ట్యాంక్, ఎకనామిక్స్ థింక్ ట్యాంక్ని పెట్టుకొని ఆలోచించేస్తే తప్ప పరిస్థితి మరింత విషమించే ప్రమాదాన్ని నివారించగలుగుతారు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఏమిటి, రకరకాల నెగిటివ్ న్యూసే తప్ప ఎక్కడ మనకు పాజిటివ్ దృక్పథమే గోచరించడం లేదు. సో ఆగస్టులో మనం చూసిన 10,637 ఆ లో కూడా మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సిరీస్లోనే, ఈ సిరీస్తో కలుపుకుంటే మొత్తం మీద నిఫ్టీ ఇప్పటిదాకా 1200 పాయింట్స్ జూన్ నుంచి కోల్పోయింది. సో ఈ లాస్ట్ 4 మంత్స్లో ఏమిటి, ఎక్కడైనా ఆశాకిరణం కనిపిస్తుందా టెక్నికల్గా? డెఫినెట్లీ లేదండి, ఎందుకంటే మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం అన్లెస్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం జరుగుతుంది కంటిన్యూస్లీ. అండ్ 10,600 నుంచి మాక్సిమం 11,281 అప్పుడు 200-day మూవింగ్ యావరేజ్ ఉండేది. ఈ రోజు వాల్యూ మనం చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ది 11,197. సో ఒకవేళ నిజంగా ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి గవర్నమెంట్ ఒక మేజర్ స్టెప్ తీసుకుని లిక్విడిటీ బూస్ట్ ఏజ్ చేసినా కూడా ప్రాబ్లీ ఒక 300-400 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అంతకుమించి బియాండ్ దట్ ఇట్స్ నాట్ విజిబుల్ అండి చార్ట్స్ ప్రకారం. అండ్ ఓన్లీ హోప్ మనకి ఏంటంటే 10,637 ఏదైతే 4 మంత్ లో ఉందో మేబీ అక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది. అది కాదు అంటే కనుక 10,583 అనేది ఫిబ్రవరి 2018 డిసెంబర్ లో, అది ఇన్ కేస్ ఆ లో కూడా కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ 10,333 నుంచి 10,004 మనకి ఎప్పుడైతే అక్టోబర్ 2018లో లో చూసామో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డౌన్ సైడ్ డెఫినెట్లీ ఎక్కువ కనిపిస్తుంది. మేబీ పుల్ బ్యాక్స్ వస్తే రావచ్చు, బట్ డెఫినెట్గా ఐ థింక్ అవి సెల్లింగ్కే గురవుతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మనం గత కొన్ని రోజులుగా చూస్తే కనుక లాస్ట్ 2 డేస్లో మనకు ఫాల్, మేజర్ ఫాల్స్ చూస్తే కనుక ఇంతకుముందు స్ట్రాంగ్ స్టాక్స్ అనుకునే మేజర్గా వీక్ అవుతుంది చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా బిలో 200-day మూవింగ్ యావరేజెస్కి రావడం చూస్తున్నాం. సో దీని ఇండికేషన్ అంటే ఏంటంటే కనుక స్ట్రాంగ్ చార్ట్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో మేబీ వీక్ స్టాక్స్ ఏవైతే ర్యాలీ అయినాయో అవి ఫాలో అవుతాయని చెప్పొచ్చు. మేబీ ఐటీ స్పేస్ కానీ, ఫార్మా కానీ, లేదంటే ఎఫ్ఎంసీజీ కానీ, వాటిలో కొద్ది సెల్ ఆఫ్ వచ్చిందంటే నిఫ్టీ విల్ మేబీ 10,300 ఈ మంత్ ఎండే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ మనకి చార్ట్స్ ప్రకారం 10,637 కింద 1 or 2 డేస్ క్లోజ్ అవ్వాలి, అక్కడ నుంచి 300 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 10,942 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అక్కడికి ర్యాలీ వస్తే కనుక 150-200 పాయింట్స్ షార్టింగ్ ఆపర్చునిటీనే ఉంటుంది. మేబీ అక్కడ నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ స్వింగ్లో చూస్తే కనుక 26,560 నేను ఆల్మోస్ట్ 26,640 దాకా రావటం చూసాం. అండ్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి 200 పాయింట్స్ కింద ఒక సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 24,200 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 2,500-10% కరెక్షన్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది. 27,544 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 700 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఆ లెవెల్స్ వస్తే కనుక షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుని 150-200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ మనం పదే పదే చెప్తున్నాం ఓన్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్నే చూడాలి. ఓకే, ఎస్ బ్యాంక్ మనకి లాస్ట్ టైం 53 నుంచి 70 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 54లో దొరుకుతుందని కొన్నాము అంటే కనుక ఇన్ కేస్ అది మళ్ళీ 53 కింద క్లోజ్ అవుతే నెక్స్ట్ లెవెల్స్ దాని 35-40 దాకా ఓపెన్ అయిపోతాయి. సో ఫాలోయింగ్ స్టాక్స్ని అసలు టచ్ అవుద్దని చెప్తాను. ప్రాబ్లీ మనకి ఇన్ కేస్ ఎవరైనా కౌంటర్ ట్రెండ్ ప్లే చేయాలంటే కనుక స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ మేబీ 2 or 3% కన్నా ఎక్కువ స్టాప్ లాస్ పర్సంటేజ్ కన్నా ఎక్కువ లేకుండా స్టాప్ లాస్ పెట్టుకుని లక్ ట్రై చేసుకోవచ్చు. అంతకుమించి డెఫినెట్గా ఫాలోయింగ్ స్టాక్స్ని లాంగ్ పొజిషన్స్ వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో చాలా స్టాక్స్ ఇప్పుడు రాజేంద్ర గారు అన్నట్లు క్వాలిటీ స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది ఇంకా ఇమినెంట్. మిగతా స్టాక్స్ అనే పడినప్పుడు అవి మాత్రం అలా రెసిలియంట్గా ఉండడం కూడా కష్టం.
సే బట్ నేనేమంటే హెచ్డిఎఫ్సీ కొనుక్కోవచ్చు ఇప్పుడు, ఆర్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కొనుక్కోవచ్చు, ఆర్ ఎల్ఎన్టి కొనుక్కోవచ్చు. సో ఇటువంటి స్టాక్స్ని ఇక్కడ నుంచి మనం ఎస్ఐపి పద్ధతిలో కొనుక్కొని పోర్ట్ఫోలియోస్ని బిల్డ్ చేసుకోవడానికి మంచి సమయం ఇది. సో ఇక్కడ స్టార్ట్ చేయొచ్చా ఈ ప్రాసెస్ని, లేదా ఇంకా కొంత టైం వెయిట్ చేయడం మంచిదా? ఒకటండి, కొద్దిగా మన ఎకానమీలో అయితే డెఫినెట్లీ స్లో డౌన్ అయితే ఉందండి, మనకి సైక్లికల్గా ఉంది అండ్ సెక్టర్ స్పెసిఫిక్గా కొద్దిగా సిస్టమిక్గా కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో సెక్టర్ లాంటి స్టాక్స్ని ఈ టైంలో అవాయిడ్ చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనొచ్చు అంటే డెఫినెట్లీ వేస్తండి ఎస్ఐపి మోడ్లో, ఎందుకంటే ఆ బ్యాంక్ మీకు దర్ స్టిల్ మెయింటైనింగ్ 4.3 నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అండి, విచ్ ఈస్ లైక్ వెరీ హై, వెరీ హ్యూజ్ క్వాలిటీ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సో మంచి కరెక్షన్లో దొరుకుతుంది కాబట్టి డెఫినెట్లీ అలాంటి బ్యాంక్స్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి పడినా కూడా మనం ఎస్ఐపి మోడ్లో అక్యుమిలేట్ చేస్తాం కాబట్టి విల్ బి లాట్ బెటర్ ఆర్ లాట్ సేఫర్. సో అండ్ కమింగ్ టు ఎల్ఎన్టీ, డెఫినెట్లీ వేస్తండి, మనకి కైండ్ ఆఫ్ ఇండియన్ ప్రాక్సీ. సో లాంగ్ టర్మ్లో ఇండియా ఈజ్ లైక్ అ ప్లేయర్, మనకి ఇప్పుడున్న డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ చూసుకుంటే మనకు పాజిటివ్గానే ఉంటుంది ఎప్పుడైనా కూడా, లాంగ్ టర్మ్ పాజిటివ్ అని అందరూ ఎకనామిస్ట్ కూడా అగ్రీ చేస్తారండి. సో ఆ ఉద్దేశంలో చూసుకుంటే ఎల్ఎన్టీ కైండ్ ఆఫ్ ప్రాక్సీ టు ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఎస్, 1380 రూపీస్లో దొరుకుతుందండి. స్టాక్ ఈజ్ ఎనీవే టు 1800 to 1900 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది నెక్స్ట్ 1.5 ఇయర్లో. జస్ట్ దట్ యూనో మనకి గవర్నమెంట్ నుంచి అవార్డింగ్ యాక్టివిటీ పెరగాలంతే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ని డెఫినెట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెస్లే లాంటి స్టాక్ ఉందండి, కొనొచ్చా అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది బట్ స్టిల్ కొనొచ్చండి, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ షేర్ గెయిన్ చూసుకోండి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నా అండ్ గ్రోత్ చూడండి, కొద్దిగా స్లో డౌన్ అయినా కూడా మిగతా ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే యా డెఫినెట్లీ ఎస్ అని చెప్పుకోవచ్చండి. అండ్ దాంతోపాటు వాళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చూసుకోవాలండి, వెరీ హ్యూజ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. మేబీ నెక్స్ట్ 20 ఇయర్స్ డౌన్ ద లైన్ వరకు కూడా కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ ఇండియన్ ఎకానమీకి ఇంట్రడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ అండి అలాంటిది. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్లో అక్యుమిలేట్ చేసుకోవచ్చండి. కాకపోతే అంటే స్లో డౌన్ అనేది మనకి సైక్లికల్గా ఉంది, సో కొద్దిగా టైం పడుతుంది, ఎకానమిస్ట్ కూడా కొద్దిగా అగ్రీ చేస్తున్నారు, కొద్దిగా స్లో డౌన్ ఇన్హరెంట్గా ఉంది కాబట్టి సిస్టమ్లో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, ఇవన్నీ ఇట్స్ క్వైట్ న్యాచురల్. సో ఒకటేంటంటే గుడ్ న్యూస్, గవర్నమెంట్ హస్ టేకెన్ ద కాగ్నిజెన్స్, అక్నాలెడ్జ్ చేసిందండి స్లో డౌన్ ఉందని అండ్ దే ఆర్ యాక్టింగ్ అపాన్ ఇట్. ఒక థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ సఫిషియంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ బికాస్ ద స్లో డౌన్ ఈస్ స్లో సైక్లికల్ కాబట్టి. నా ఒపీనియన్ స్టాక్స్లో, గుడ్ స్టాక్స్లో మనం ఎక్స్పెన్సివ్ అని ఎలాంటి స్టాక్స్ని అయితే అనుకుంటామో అలాంటి స్టాక్స్లో మాత్రం 5-6% కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్లో మాత్రం అక్లిమేట్ చేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద స్టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సో కొద్దిగా డిఫెన్సివ్గా ఉండాలి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది. అండ్ మనం సేఫర్ సైడ్లో చూసుకోవాలండి, కొద్దిగా మనకి మార్జిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఎక్కువగా ఉన్నాయి కానివ్వండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది అంటాం, అలాంటి మార్జిన్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ మాత్రం పిక్ చేసుకోమని చెప్తానండి. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ రిటైల్ షామియానా లోన్ మేళాల సందర్భంగా అక్కడ లోకల్ ఎంపీ, ఎమ్మెల్యే అండ్ కొంతమంది సివిల్ సర్వెంట్స్ వీళ్ళు అటెండ్ అవుతారట. సో అంటే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన మనుషులకి వెళ్తాయి లోన్లు, ఇందులో ఏమీ పెద్దగా రహస్యమే ఉండదు. సో ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత ఫార్స్గా మారుతాయో, రాబోయే రోజుల్లో బ్యాంక్స్కి ఇది ఎంత బర్డెన్ కాబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ మరొక ఎన్పిఏ సమస్యకి శ్రీకారం చుట్టినట్లే ఈ లోన్ మేళాలు కనుక నిజంగానే ప్రారంభమై ఐ థింక్ మంగళవారం నుంచి మొదలు పెడతారట, వచ్చే మంగళవారం నుంచి. సో అదే జరిగితే బ్యాంక్స్కి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదాన్ని ప్రభుత్వం తెచ్చి పెడుతోంది బ్యాంకుల మీద. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ శివశంకర్ అనంతపురం నుంచి. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. 16 rupees హోల్డ్ చేయొచ్చా? బేసికలీ మీరు 16 రూపీస్లో కొన్నారండి, ఐ డోంట్ థింక్ ఇక్కడ నుంచి పెద్ద రిస్క్ లేదు స్టాక్లో, ఎందుకంటే ఆల్రెడీ మనకి 44 నుంచి కరెక్ట్ అవటం చూసాం అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 17 రూపీస్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్స్ ఏమవుతుందంటే వన్ క్వార్టర్లో ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కానీ రిజల్ట్స్ బాగోపోతే కనుక ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మీరు 16లో కొన్నారు కాబట్టి 14 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 5 మంత్స్ హై ఏదైతే ఉందో 23 రూపీస్ ఇది 5 మంత్స్ హై, ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక 27-28 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మేబీ అక్కడ డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్ బీట్ అండ్ డౌన్ ఫార్మా షేర్స్ అరవిందో స్టీల్ ఆఫర్స్ హోప్ అంటూ ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక మంచి వార్త రావడం జరిగింది. సో ట్రై టు ఫాలో దీస్. నేను కూడా ఇంకా పూర్తిగా
ఐటమ్స్ అవ్వలేదు. బట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అరవిందో లుక్స్ లైక్ ఏ పొటెన్షియల్ విన్నర్ ఆఫ్టర్ దిస్ ఫాల్. కలర్ తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి కుమార్. ఐసీఐసీఐ బ్యాంక్ 100 shares 395 తీసుకున్నామండి. దాన్ని యావరేజ్ చేసుకోమంటారా, ఇంకా తీసుకోవచ్చా లేకపోతే పోవచ్చా? ఒకటండి, స్టాక్ మీరు 395 అన్నారు, 386 387 దగ్గర ట్రేడ్ అవుతుందండి. యావరేజ్ చేయొచ్చు అంటే ఈ మాత్రం దానికి అవసరం లేదండి. నా ఒపీనియన్ సార్, రియల్లీ గుడ్ స్టాక్, మంచి మంచి ప్రైస్ లెవెల్లోనే కొన్నారు. నా ఒపీనియన్ మీకు 2 ఇయర్స్ డౌన్ ద లైన్లో మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. యావరేజ్ ఈ ప్రైస్కి అవసరం లేదండి. ఫర్దర్గా మీకు ఏమైనా కరెక్షన్ వచ్చి మేబీ 350 360 లెవెల్స్కి వస్తే యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. అదర్వైజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, యూ కెన్ క్యారీ ఆన్. తర్వాత కర్ణాటక నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్, అదే సార్, డిగ్జామ్ గురించి తెలుసుకోవాలి. డిగ్జామ్ తర్వాత నేను ఇట్లా మన పథంలో ఇన్వెస్ట్ చేశాను, ఇట్లా కంటిన్యూ చేయాలా లేకుంటే దాన్ని మేము చేసుకోవాలా? డిగ్జామ్ ఒకటి, ఇంకొకటి ఏదన్నారు? మన పథం సార్, మణపురం. మన్ పసంద్ బ్యావరేజ్, మన్ పసంద్, దాన్ని తెలుగులో మార్చారు మన పసంద్ అని. ఓకే, గుడ్. సో మన్ పసంద్ అండ్ దిగ్జామ్ పరిస్థితి ఏంటి? రెండు కూడా వీక్ స్టాక్స్లో ఉన్నారండి మీరు. ఇవన్నీ కూడా పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన్ పసంద్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 550 నుంచి క్లోజ్ టు అరౌండ్ 20-25 రూపీస్ ఆర్ 15 రూపీస్ ఆ రేంజ్కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి పోయేది వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్ ప్రైస్ అండి, అంతకుమించి లేదు. బట్ డెఫినెట్లీ ఈ రెండు కూడా మంచి స్టాక్స్ కదా నా ఉద్దేశం. బట్ ర్యాలీస్ ఏదైనా వస్తే డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్జామ్ చూస్తే కనుక 19 రూపీస్ ఒకవేళ దాటింది ఇది అంటే కనుక 24-25 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఈ స్టాక్ గతంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 15 రూపీస్ నుంచి క్లోజ్ టు 3 రూపీస్ దాకా రావడం చూసాం 2013 విషయానికి వస్తే కనుక. సో ఈ 9 ఇయర్స్లో మళ్ళా 3-5 మధ్యలో రేంజ్లో ట్రేడ్ అవుతుంది, 3-15 మధ్యలో. సో 23-24 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యమని చెప్తాను. మన పసంద్ కూడా సిమిలర్లీ 20-30% అప్రిషియేషన్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత కాలర్ జయకృష్ణ. హలో, హలో, అడగండి జయకృష్ణ. నేను ఈ జనవరిలో మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశానండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఒకటి, నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ ఒకటి తీసుకున్నాను. తీసుకున్నప్పటి నుంచి కొత్త బాగానే ఉంది, తర్వాత పడిపోతున్నాయి. ఐ మీన్ అది రిటైర్మెంట్ కోసమని అలా తీసుకున్నాను 5,000 ప్లస్ స్మాల్ క్యాప్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఒకటి తీసుకున్నాను. 3-5,000 పే చేస్తున్నాను. ఓకే, చేయండి. మీరు జనవరిలోనే కదా స్టార్ట్ చేశారు, అప్పుడే ఇక్కడ రిటైర్మెంట్ అంటున్నారు, ఇంకా చాలా వ్యవధి ఉంది. ఏంటి మీ ఏజ్ ఎంత? అది 30 కదా, ఇంకా 25-30 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో చాలా టైం ఉంది మనకి, ఏమి ఇబ్బంది లేదు, కంటిన్యూ చేయండి. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇలాంటివి దే ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ ప్లేస్ అండి. డెఫినెట్లీ మీకు మంచి, ఇంకా చాలా టైం గ్యాప్ ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. పేషెంట్గా అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మార్కెట్స్ ఎప్పుడు మన పేషెంట్స్ని టెస్ట్ చేసి ఫైనల్గా ఒక మంచి సమయం చూసుకొని డబ్బులు ఇస్తాయి. సో ఆ సమయం కోసం వెయిట్ చేద్దాం. కంటిన్యూ యువర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్, డెఫినెట్లీ మంచి డబ్బులు వస్తాయి మీకు. తర్వాత ఈమెయిల్స్ అందాయి మనకు. ఏబిఎస్ఎల్ ట్యాక్స్ రిలీఫ్ 96, సిన్స్ 20 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారట ఎస్ఐపి బాలాజీ. వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అండి. అఫ్ కోర్స్ మీరే ఎసెట్ ట్యాక్స్ సేవర్ లేకపోతే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ వీటితో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ పెర్ఫార్మెన్స్ గమనిస్తాం, బట్ దిస్ ఇస్ ఆల్సో గుడ్. సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో యావరేజ్ యాన్యువల్ రిటర్న్ 10% ఇందులో కనిపిస్తుంది. సో ట్యాక్స్ బెనిఫిట్ ఈజ్ అడిషనల్ బెనిఫిట్ మనకి, కాబట్టి హోల్డ్ చేయండి, కంటిన్యూ చేయండి. లేదు కొంచెం ల్యాగింగ్ కాబట్టి స్కీమ్ మేబీ మీరే ఎసెట్ కానీ యాక్సిస్ లాంగ్ టర్మ్లో కానీ మీరు అడిషనల్ మనీ ఏదైనా ఉంటే అందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్ ట్యాక్స్ బెనిఫిట్ యాజ్ వెల్ యాజ్ డీసెంట్ రిటర్న్స్. తర్వాత బాటా కొన్నారట 500 రూపాయల్లో, శ్రీనివాసరావు లాంగ్ బ్యాక్ కొన్నారట, హోల్డ్ చేయొచ్చా ఇప్పుడు? డెఫినెట్లీ హోల్డ్ చేయాలండి, స్టాక్ హైయర్ హైస్ ఫామ్ అవుతుంది. సో ఈ స్టాక్ చూస్తే కనుక 11-15 స్టాప్ లాస్ ఉంటుంది మీకు, 1115, కరెంట్లీ 1530 ఉంది. సో అబౌట్ 30% కింద మీ స్టాప్ లాస్ ఉంది. బట్ అఫ్ కోర్స్ మీరు కొన్న ప్రైస్ నుంచి చూస్తే 3 times అయింది స్టాక్ ఆల్రెడీ. సో మనీ అవసరం లేకపోతే డెఫినెట్లీ పొజిషన్ రన్ చేయాలి, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని. కరెంట్లీ 1115 స్టాప్ లాస్ ఉంది ఈ స్టాక్లో. సంధ్యా హైదరాబాద్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా కొందాం అనుకుంటున్నారట, 2,500 షేర్లు 90 రూపాయలకి వచ్చినప్పుడు. సో ఏంటి, అండ్ మళ్ళీ 100 రూపాయలు అయితే అమ్మేస్తారట. బాగుంది, మీరు ముందే మీరే టార్గెట్లు సెట్ చేసుకున్నారు, వస్తుంది అటువంటి ఆపర్చునిటీ.
యా 90 రూపాయలకు వస్తే కొన్ని 100 రూపాయలు అమ్మటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, బట్ మీరు కింద ఎంత వెళ్తే స్టాప్ లాస్ పెట్టుకుంటారు అది కూడా మీరు ఆలోచించుకోవాలి. సో డెఫినెట్గా మీరు మీ ఐడియా ఇస్ గుడ్, ఎందుకంటే 91 రూపీస్ ఇది లాస్ట్ అక్టోబర్లో లో వచ్చింది అండ్ కరెంట్లీ 94 ఉంది, 90 రూపీస్ ఈ మంత్లో ఆల్రెడీ లో రావటం చూసాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, 90 రూపీస్లో మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. బట్ 86 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 4 రూపీస్ మీ స్టాప్ లాస్ పెట్టుకుని 10 రూపీస్ మీ టార్గెట్ ప్రైస్. ఇట్స్ ఎ గుడ్ ఐడియా విత్ స్టాప్ లాస్ తోటి కొనమని సజెషన్ చేస్తాను. రామకృష్ణ దగ్గర పోర్ట్ఫోలియోలో దీపక్ నైట్రేట్, హింజెస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, ఎంఎండ్ఎం, పెట్రోనెట్, రైట్స్, ఐడియా ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఉంది పోర్ట్ఫోలియో, హోల్డ్ చేయొచ్చా ఇవన్నీ? పర్లేదండి, కైండ్ ఆఫ్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఎంఎండ్ఎం కానివ్వండి, దీపక్ నైట్రేట్, యూఆర్ కైండ్ ఆఫ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే ఉన్నారు, డీసెంట్ పర్ఫార్మ్ చేసే స్టాక్స్ లోనే ఉన్నారు. ఐడియా సెల్లర్ యా అండ్ ఐడియా సెల్లర్ ఒకటి యా ఐడియా సెల్లర్ ఒకటి కొద్దిగా డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ డీసెంట్ పోర్ట్ఫోలియో అని చెప్పుకోవచ్చు అండి. సో హోల్డ్ చేయండి మీ పోర్ట్ఫోలియోని, అండ్ ఇటువంటి ఫాల్స్ వచ్చినప్పుడు మరికొన్ని క్వాలిటీ స్టాక్స్ కూడా మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. మాధవి లత టిటాగర్ వ్యాగన్ గురించి అడుగుతున్నారు, 90 రూపీస్లో కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? ఒకటండి, మీరు రైల్వే ప్లే కైండ్ ఆఫ్ యూనో ఇట్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 20-25% ఆఫ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండి. సో ఈ టైంలో మనకి రైల్వే పైన అయితే పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే రావట్లేదండి, కైండ్ ఆఫ్ రైల్వే ప్లే ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చిన స్టాక్ అండి ఇది. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు, 43 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. నా ఒపీనియన్ ప్రైసింగ్ హై అయిందండి మీరు కొద్దిగా 90 రూపీస్ అంటే. సో నా ఒపీనియన్ అంటే ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను, ఎందుకంటే గవర్నమెంట్ విల్ రీథింక్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్స్. సో అంతవరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, యావరేజ్ అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మళ్ళీ కలుగుతాం.